నలుదిక్కులకి సీతాన్వేషణకి వానరుల్ని పంపించడానికి సుగ్రీవుడు ఏర్పాట్లు చేశాడు. ఒకళ్ళ ఇద్దర కోటానుకోట్లుగా ఉన్నారు వానరులు, అసంఖ్యాకులు. ఒక మొక్కలో చెప్పాలంటే సుగ్రీవుడికి కూడా తనకి బలం ఉందని తెలుసుకుని ఆ బలం ఎంతో సంఖ్య తెలియదుట. వానరులతో ఒక సుఖం కూడా ఉంది అన్నారు. వారి ఆహారం వారే స్వీకరిస్తూ వారే తెచ్చుకుంటూ రాజుని సేవిస్తూ భక్తి శ్రద్ధ తాత్పర్యంతో ప్రభు అంటే ప్రాణం ఇస్తూ బ్రతికేవాళ్ళు వాళ్ళు. వానరులని పోషించడం సుగ్రీవుడికి కష్టం ఎందుకు కాదంటే వాళ్ళు సహజంగా ఉత్తకాలంలో రాజసేవకి అవసరం లేని సమయంలో కొండల్లోనూ కోనల్లోనూ చెట్ల మీద నదీ తీరాల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కార్యార్థులై అందరూ వచ్చారు. వాళ్ళందరినీ రాముడికి పరిచయం చేసి ముందుగా సుగ్రీవుడు శుభం కనుక తూర్పు దిక్కుకి పంపించడానికి సిద్ధపడ్డాడు. సీతాదేవి ఏ దిక్కున ఉన్నది అన్నది అతనికి ఇదమిత్తంగా తెలిసినా తెలియకపోయినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించి లేదా తూర్పు దిక్కుకి ప్రయాణం చేసి ఆపై తక్కిన దిక్కులకి ప్రయాణం చేయాలి అని ఒక కఠోర నియమం ఉన్నది. బృహస్పతి జ్యోతిష శాస్త్రంలో దీనిని ప్రముఖంగా ఉటంకించాడు. ఇప్పుడు మనం ఒక నియమం గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పారో వారిని తలుచుకోవాలి. ఉదాహరణకి ప్రయాణ విధులన్నీ మొట్టమొదట చెప్పినవాడు బృహస్పతి, కాబట్టి మనం ఎవరిని తలుచుకోవాలి? బృహస్పతి చెప్పాడు అని ఆయన పేరు చెప్పాలి. కానీ పద్మాకర్ గారే చెప్పారని ఎవరన్నా అనుకుంటే అదొక భ్రమ. అలాగే ఈ ఫేస్బుక్లు పెట్టేవాళ్ళు కూడా వాడే రాసినట్టు పెడతాడు, అక్కడ పద్మాకర్ గారు అన్నారు, గురువు గారు అన్నారు అండవు, లేదా ఇంకెవరో చెప్పారని అండవు. మనకి తెలియని వాడికి ఏం భ్రమ కలుగుతుందంటే వాడు ఎవడో ఒక నాకు పోస్ట్ చేశాడు ఈ మధ్యన, అది చూడగానే బహుశా వాడే రాశాడు కాబోలని ఒక భ్రమ కలుగుతుంది అన్నమాట. ఎప్పుడు ఎవరు చెప్పారో ఆ గురువుల యొక్క పేరు అక్కడ లేకపోతే కూడా అది మహాద్రోహం, వేదద్రోహం కంటే గురుద్రోహం ప్రమాదం అని చెప్పారు. అందుకే నేను పదే పదే మీకు గుర్తుపెట్టుకోండి, పురాణాల్లో రాముడు అన్నాడు లేదా ఫలానా పురాణంలో ఉందని ఒక ప్రామాణికంగా చెప్పడం యొక్క రహస్యం. మన ప్రతిభతో చేసే వ్యాఖ్యానానికి మన పేరు ఎలాగో చెప్పక్కర్లా. కానీ ఎప్పుడైనా మంచి మంచి విషయాలు ఉన్నప్పుడు, ప్రామాణిక విషయాలు ఉన్నప్పుడు వాటిని మాత్రం తప్పక ఫలానా వాడు చెప్పాడని చెప్పవలసిందే. ఇది బృహస్పతి నియమం, దేవగురువు నియమం. ఎప్పుడు ప్రయాణం చేసినా లేదన్నా ఒక మంచి పని మీద వెళ్ళినా ఆ పని అయ్యి తీరాలనుకున్నా ముందు తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాలి. ఒకవేళ ఏ దక్షిణానికో వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం, మనం ప్రయాణమే దక్షిణ దిక్కుకి, తిరుపతి వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, ఇవన్నీ దక్షిణ దిక్కుకున్నాయి. అప్పుడు ఇంటిలో నుంచి మూడు అడుగులు తూర్పుకు నడిచి అప్పుడు మళ్ళీ దక్షిణం వరకు వెళ్ళాలి, ఇదన్నమాట నియమం. అందుకని సుగ్రీవుడు ఇప్పుడు నాలుగు దిక్కులకి ఎలాగో పంపుతున్నాడు గనక అందులో విదిక్కులు కూడా ఉన్నాయి గనక ముందు వినతుణ్ణి పిలిచాడు. వినతుడు కూడా బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు, చాలా గొప్పవాడు, మంచి ఆరితేరినవాడు ఎగరడంలో. అటువంటి వినతుడు అనేవాడిని పిలిచి అతనితో పాటు లక్ష కోట్ల కపులనిచ్చి, నాయనలారా మీరందరూ తూర్పు దిక్కుకి వెళ్ళండి అన్నాడు. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, పాతాళ శాస్త్రం అన్నీ బాగా చదువుకున్నవాడు, క్షుణ్ణంగా ఎరిగినవాడు సుగ్రీవుడు. సుగ్రీవుడంతటి భౌగోళిక పరిజ్ఞానం కలిగిన మహారాజు ఆ రోజుల్లో లేడు. ఆ మాట దాదాపుగా రామాయణంలో వాల్మీకి అన్నాడు. రాముడే ఆశ్చర్యపోయాడు అతని యొక్క భూగోళ పరిజ్ఞానానికి. జాగ్రఫికల్ ఫీచర్స్ అన్నీ అతనికి ఎందుకు తెలుసు అంటే అతనే చెప్పాడు. తర్వాత రాముడు అన్నాడు, ఏమయ్యా ఇక్కడ ఈ దేశం ఉంది, ఇక్కడ ఈ కొండ ఉంది, ఈ గుహ ఉంది, ఇక్కడ స్నానం చేయొచ్చు, ఇక్కడ భోజనం చేయొచ్చు, ఇక్కడ చేయకూడదని తెగ చెప్పేస్తున్నావు, ఇంతలా భూమండలం అంతా నీకు ఎలా తెలిసింది అంటే చావు దెబ్బలు తినడం వల్ల తెలిసింది అన్నాడు. నిజంగా ఆయన అన్నమాట, వాలి నన్ను చంపడానికి తరువుకు వస్తూ ఉంటే, తన దూతల్ని పంపుతూ ఉంటే బ్రతుకు జీవుడా అనని ముందు తూర్పుకు పరిగెత్తాను, పరిగెత్తి చివరిదాకా వెళ్ళి అక్కడ దిక్కులేక మళ్ళీ దక్షిణానికి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి పడమరకి, అక్కడి నుంచి ఉత్తరానికి, ఈ విధంగా భూమండలం అంతా తెగ తిప్పాడు. ఓ సామెత ఉంది పాతకాలంలో, ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసిందిట. కోర్టుకు వెళ్ళాడు వాడు, మొత్తం ఆస్తి పోయింది, చిట్ట చివరికి లా తెలిసింది ఇన్ని కోట్లు పోయాక. అలాగా చావు దెబ్బలు తింటే తిన్నాను, వాలి నన్ను తెగ తరిమితే తరిమాడు ప్రాణభయంతో తిరగడం వల్ల, మొత్తం భూమండలం అంతా ఎక్కడ ఏమున్నాయి, తీర్థయాత్రలు ఎక్కడున్నాయి, ఏం దొరుకుతాయి అన్నీ తెలిసిపోయాయనికి. ఒక్కో చోట కేవలం గొడ్డు మాంసమే తింటారు పశ్చిమ దేశాల్లోనూ కూడా చెప్పాడండి ఆయన.
అక్కడ పచ్చి మాంసం తింటారు. అక్కడ 6 నెలల పాటు కొన్ని ప్రాంతాల్లో ఉత్తర ధ్రువాలలో పగలుండదు, చీకటి గుయ్యారం. అది దాటి అక్కడ ఏముందో నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. ఆ మంచు దాటి వెళ్ళడం కష్టం కనుక, అంటే అంటార్కిటిక్ ఖండానికి కూడా వెళ్ళాడు ఆయన. ఇలా మొత్తం తిరిగాడు కనుక తూర్పు దిక్కుకి వినతుండి పంపాడు. మనం ప్రధానంగా హనుమత్ చరిత్ర కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడంలా. సుషేణుడు అనేవాడిని పిలిచాడు, ఇతన్ని పశ్చిమ దిక్కుకి పంపాడు. ఇందులో సుషేణుళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో. ఒక సుషేణుడు తారని పెంచిన తండ్రి, వాలి భార్య తారని పెంచుకున్న తండ్రి అని మనం మొదట్లో చెప్పామే, అతను పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. మళ్ళీ ఇంకో సుషేణుడు కూడా ఉన్నాడు, వాడు దక్షిణ దిక్కుకు వెడుతున్నప్పుడు హనుమదాదులకి అండగా కూడా ఉంటాడు. అంచేత కొన్ని కొన్ని పేర్లు పదే పదే వస్తాయి కనుక దాని గురించి మనమేమి అయ్యో ఈ ఇంత పూర్వం చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారని అనుకోవద్దు. ఒకే పేర్లు, సుబ్బారావు అనే పేరుతో పిలిచామంటే 1000 మంది వచ్చేవారు పూర్వం వేదిక మీదకి. అలాగే సుషేణాదులు కూడా చాలామంది ఉన్నారు.